కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము. దేవ, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవ, ఆకాశము కంటే అత్యున్నతడువుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.